బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. హీరో అండ్ ద హీరో. ఇంకా అసిస్టెంట్ రాలేదు, అందుకనే నేను ఒప్పుకుంటున్నాను. అయినా సరే నేనే హీరో. మామూలుగా ఉండమంతా పెట్టుకుంటే ఐఎమ్ సెలబ్రిటీ నౌ. సెల్ఫీలో ఇప్పుడు కుదరదు, బయట పరిస్థితి బాగాలేదు, దూరంగా ఉండు దూరంగా. బౌన్స్ రావు, ఎక్కడ ఉందా బౌన్స్ రావు, బయటకి ఏంటండిరా మీ బామ్మర్దా? బౌన్సర్ 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 ఏంట్రా? బౌన్సర్ మీన్స్ బ్లాక్ డ్రెస్. నువ్వు కూడా బ్లాక్ కలర్ దగ్గర పెట్టావు, బ్లాక్ క్యాట్ లాగా ఉన్నావు. బ్లాక్ క్యాట్ బాబా అయిపో, కనపట్లేదండిరా. సారీ బాబా, ఎవరు అనుకున్నాను? ఎవరు అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట? ఇంకెళ్ళలేదు బాబాయ్. నాకు కోరుకుంది బాబాయ్. ఏంటిది? మన కాళ్ళకి కింగ్ దెబ్బ కొట్టేసింది కదా బాబాయ్. ఎలా అయినా సరే నీ స్క్రీన్ మీద కనపడాలి, దానికి నువ్వు హెల్ప్ చెయ్యాలి. ఏంటది? అదే డబ్బులు పెట్టడమో లేదా ఏంటో అలాంటిది. డబ్బులు పెట్టడం కాదు, దబ్బులు పెడతాను నేను. వేషాలు వేస్తాను వింటరా? రోజుకో కళ వచ్చింది మా నాయనమ్మ కళ్ళల్లో వచ్చింది, ఇలాగంటుంది అని అంటావు. ఇంకో రోజేమో అయ్యే నేను యాక్టర్ అయిపోతున్నాను, ఎవడో సినిమా చేస్తున్నాడు అంటావు. ఇంకో రోజున అంటావు నేను పాటలు పాడేస్తాను అంటావు. ఏంట్రా నాకు ఈ సంత? బాయ్, హీరో ఇక్కడ అర్థమైందా? నేను వెండి తెర మీద కనపడాలి అంతే. అది కాకపోయినా కనీసం షార్ట్ ఫిల్మ్ అని చెయ్యి బాబాయ్ నాతోటి. అది కాకపోయినా యాక్షన్ కట్టను, అలా మధ్యలో నుంచి అలా వెళ్ళిపోతా. అరే నాకు అర్థం కాదు రే, అసలు నీలో టాలెంట్ ఏముందని రా, నాకేం కనపడలేదు. ఇగో మనిషి కనపడను కానీ టాలెంట్ మాత్రం కనపడుతుంది. నేను సకల కళా వల్లభుణ్ణి. నువ్వు సకల కళా వల్లభుడి. సరే ఆ సకల కళా వల్లభుడి ఏంటో తేలిద్దాం గానీ వంట చేద్దాం పద ముందు. సరే వంట చేసి మధ్య మధ్యలో మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. ఏంట్రా సరుకుతున్నావేంటి? ఈ రోజు వంట చేద్దామని అడుగుతున్నా. ఈ రోజు శనగపప్పు కోడికూర. సరే సామాన్యంగా అందుకు మరి. సరే మరి. అబ్బాయి ఆ దాకా తీసుకో, అందులో ఆల్రెడీ కొన్ని నీళ్ళు వేసి పెట్టించాను. పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. బాబాయ్ నీళ్ళు ఎందుకు బాబాయ్? నీళ్ళు ఎందుకో చెప్తాను, మరి అందులో శనగపప్పు వేయాలి కదా. మన కూర ఏంటి? శనగపప్పు కోడికూర. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇదిగో ఈ పప్పుతో పాటు దాంట్లో వేసి. అదేంటి నానబెట్టిన శనగపప్పు. ఎంతసేపు నానబెట్టాలి ఇది? 3 గంటలు రా, దాని మీద మూత వేసేయన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఈ కోడి ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో ఇదిగో పసుపు వేస్తాను, తర్వాత కారం మమకారం వేస్తాను. నేను ఎలాగ సాల్ట్ వేస్తా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది సాల్ట్ వేసి మొత్తం కలుపు, శుభ్రం కలుపు. ప్రతి ముక్కకి అంటుకోవాలి, బ్రహ్మాండంగా అంటుకోవాలి. కలిపించావు కదా, అది అక్కడ పెట్టు. పెట్టిన తర్వాత ఇక చేతులు కడుక్కొని ఇదిగో ఆ ప్యాన్ తీసుకో. అది తీసుకుని ఇక్కడ పెట్టి పొయ్యి వెలిగించిన అన్న. ఏం చేయాలి బాబాయ్? మనం ఏం చేస్తామంటే నాన్న, ఇప్పుడు శనగపప్పు కోడికూరకి ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. ఆ మసాలా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదిగో ఈ ప్యాన్లో ఇవి ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి ఇది కొంచెం బాగా వేగాలి. త్వరగా వేగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి తమరు పొడి చేసుకుని రావాలి. నేనా? నువ్వు కాకపోతే ఏంట్రా? హీరో. ఆ హీరోయే చెయ్యాలి ముందు. గుండమ్మ కథలో సినిమాలో ఎండరామారావు గారు అండి, రబ్బు రబ్బులు లేచింది, నిద్ర లేచింది, బబ్బు రబ్బు లేదండి. అది హీరో అటు ఇటు ముఖానికి. వెళ్ళి వెళ్ళు. అంటే ఇప్పుడు ఇది చేసామంటే తర్వాత హీరో అయిపోతుందా? ఎవరే చెప్పుకోవడం కూడా బాగుంటుంది బాబాయ్. ద్వారా వేగలయ్యి. కొంచెం వేగలరా బాబాయ్. ఓ మీ మిక్కిరి చేయమంటావు ఈలోపు? ఒకటే ఒకటి. అది మాడిపోయింది అనుకో, నీ మాడు పగిలిపో. ఏం ఆడదాం చెప్పు. ఇప్పుడు ఎక్కడో ఆకాశంలో గెద్ద వెళ్తుంది అనుకో, దాన్ని వాయిస్ చేస్తాను చూడు. గెద్ద వాయిస్ చేస్తావా? చూడు ఇప్పుడు ఎలా ఉంటుంది. మనిషి కాదురా, పక్షికి సంబంధించిన జాతిని చెయ్యి చూడు. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏంటిది చేసా? చేసా? కనపడలేదు, వినపడలేదు. అక్కడెక్కడో ఆకాశంలో గెద్ద వెళ్తుంటే ఇక్కడికి ఎలా వినపడుతుంది? గొప్ప బాబాయ్ నువ్వు. అయ్యి బాబోయ్, చూడు అమ్మా ఒక వయసు వచ్చింది. విక్రీ అంటే అది కదా, ఎలా నీ చెప్తాను ఎలా కదా. సరే ఇప్పుడు ముందు అయింది కదా, దొరగా ఆఫ్ చేసే మంట.
ఎల్లి శుభ్రంగా పిండి చేసుకురా. అయ్యో ఇలా ఓపెన్ హీరోయిన్ ఏమన్నా చూడు. హీరోయిన్ నేను చూడనా? హీరో కదా. నువ్వు హీరోవా? నటనకు నవ్వతాయ్ ఫోటో తీసుకొచ్చా? వెరీ గుడ్. ఒరే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పెనం పెట్టి పొయ్యి వెలిగించాను, ఒక 6 గంటల నూనె. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇదిగో ఆవాలు వేయాలి. కరివేపాకు చిట్టపటలు ఆడుతుంది. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాం. మరి కొంచెం ఉప్పు వేయందన్నా. ఇందులో కూడా వేయాలి మళ్ళీ? అందులో కూడా వేయాలి. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎన్నెందు వెతకిన అన్నెందు గలడు దానవాగ్రిని వింటే. అలాగే ఉప్పు ఎందులన్నా సరే వెయ్యాలి నాన్న. ఎక్కడ దేంట్లో అయినా సరే ఉప్పు వెయ్యాలి. ఉప్పు లేకపోతే ఆ రుచి ఉండదు. కొద్దిగా ఉప్పు ఏం చెప్పొచ్చు కదా, అదంతా చెప్పుకొస్తావు ఎందుకు? మరి ఏమన్నా నువ్వు నటుడు చెప్పిందండి, యాక్టర్ అంటావు కదరా. మరి కానీ బాబాయ్ ఇదే పద్యం నువ్వు అప్పుడు చెప్పుంటే నువ్వు హీరో అయిపోదు. అప్పుడు చెప్పాను నాకు తెలుసు, కానీ పట్టించుకోలేదు ఎవరు. నేను నాకు ఆ ఉద్దేశం లేదు. ఓహో త్వరగా వేగే కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇప్పుడు టమాటాలు వేస్తాం. ఏజెండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. మూత పెట్టు పెట్టా. అది అక్కడ ఉందిగా బాబాయ్. ఈ లోపల చిన్న మన టాలెంట్ బయట పెట్టిన ఒకటి మందు కాదు, అదే నాదే. డబ్బింగ్ చెప్తా. డబ్బింగ్ ఎలాగా? ఇప్పుడు డబ్బింగ్ జరుగుతుంది అనుకో, రెడీ స్టార్ట్ అని. రెడీ స్టార్ట్. అది చెప్పాను బాబాయ్. ఏం చెప్పావు కదవా? ఏం చెప్పానండి? అసలు ఏం చెప్పకుండా బాబా చూసావా? డబ్బు చెప్పానంటరా? చెప్పాను బాబాయ్. అందులో ఆర్టిస్ట్ మాటలు రావు, అందుకనే ఏం మాట్లాడలేదు నేను. అది డబ్బింగ్ అంటారా? అంతే కదా మరి. సరే చూడు దాని సంగతి. దగ్గరికి వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇగో వేసేదా? మరి వేయాలి కదా. కలుపు మూత పెట్టినా. ఎంతసేపు ఉండాలి బాబు ఇలాగా? ఏ ఓ 10 నిమిషాలు అంతేనా? అంతే. క్లాత్ తీసుకో, మూతి గరిటె కూడా తీసుకో. దాని ముందు ఇది పెట్టి గట్టి నేను కలుపుతాను. ఈ లోపల అది మొత్తం నీళ్ళు వేసే శనగపప్పు. ఇప్పుడు నాన్న ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేస్తారు? ఇదిగో నువ్వు తీసుకొచ్చావే పొడి, ఆ పొడి మొత్తం వేసేస్తాను. వేసేసింది పడిన తర్వాత టేస్ట్ అదిరిపోతుంది. మరి మూత ఏనాన్న? మనం 10 నిమిషాలు పెట్టామనుకో, ఆవిడ అలా ఎగిరొస్తుంది, ఎగిరవుద్ది, అలా గుజ్జుగా ఉంటుంది, దగ్గరికి వస్తుంది, కలర్ మారిపోద్ది, రుచి అదిరిపోద్ది. అంటే 10 నిమిషాలు టైం దొరికింది కాబట్టి ఒక టాలెంట్ చూపించవచ్చు మనం. ఏం చూపిస్తా? చిన్న చేస్తానో చూడండి. ఇప్పుడు నేను ఇందాక గాల్లోనే ఏమి చేయనట్టు. అది కాదు, ఇది అదిరిపోద్ది జనాల మీద. ఇప్పుడు రోడ్డు మీద గుంపు గుండి జనం ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది నేను చేస్తాను అనమాట. చేస్తాను చూ. అది ఏంటంటే మళ్ళీ చూపించు. అది
అదే ఏం కనపడలేదు కదా. ఎందుకు కనపడదు బాబాయ్, అప్పుడే కర్ఫ్యూ పెట్టారన్నమాట జనం వెళ్ళిపోయారు ఖాళీ రోడ్లన్నీ. ఎలా ఇచ్చాం ఎలా ఓటరా? ఇది చూస్తే నటరాజుడు కూడా పిచ్చోడు అయిపోయి పారిపోతాడు. చిన్న స్కూల్ కి వెళ్తావు పుస్తకం ఏం నేర్చుకుంటావు? తెలుగులో ఏం నేర్చుకుంటావు? అన్ని నేర్చుకుంటావు. ఈ మిమిక్రీ కూడా అంతే. మన టాలెంట్ కి అమ్మో ఆనంద భాస్వర్ కూడా వస్తున్నాయి. నన్న మొత్తం ఇది ఇంకొక 5 నిమిషాలు రా. ఇంకొక 5 నిమిషాలు మోత పెట్టి. ఓకే అబ్బాయి బాబాయ్, 5 నిమిషాలు అయింది కదా మోతి. ఓహో అది తిప్పు, మోత తిప్పు పెట్టి అక్కడ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే అబ్బాయి ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇదేంటి ఎండి కొబ్బరి పొడి, ఇది వేస్తే ఉంటది రా అబ్బాయి. అలా ఉంటదా సర్వకళ? తిప్పేనా? తిప్పు. కట్టేయమంటారా? కట్టే అద్దిరా. ఇప్పుడు మోతేసే. ఇప్పుడు ఇంకో వంట ఏం చేస్తున్నామంటే ఎండ్ రొయ్యల టమాటా తొక్కు. ఇప్పుడు దీనిలో తొక్కు అంటే సాధారణంగా మన తెలంగాణలో తొక్కు అంటే పచ్చడి, అదే ఆంధ్ర సైడ్ ఏంటంటే పచ్చడి అంటారు. ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, పీత పచ్చడి, చేప పచ్చడి, రొయ్యి పచ్చడి, చికెన్ పచ్చడి, చికెన్ పచ్చడి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎండు రొయ్యల టమాటా తొక్కు చాలా సూపర్ గా ఉంటది. ఆ సామాన్ ఎలా అందుకో మరి? ఇప్పుడు ఆ మూగురు పెట్టినా పోయి వెలిగించు. ఎండు రొయ్యల టమాటా తొక్కు అన్నాం కదా, ఈ ఎండు రొయ్యలు ముందు వేయించుకోవాలి. వేయించు. నాకు డౌట్ వచ్చింది బాబాయ్, ఆల్రెడీ ఎండు రొయ్యే మళ్ళీ ఎందుకు ఆపటం? ఎండిపోయిన రొయ్యని వేపితే సువాసన వెదజల్లుతుంది. రేట్లో తీసి ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఓ 10 గరిటెల నూనె వేసేయ. ఇప్పుడు ముందు జీలకర్ర వేస్తున్నాం, తర్వాత వెల్లుల్లి, కొంచెం దొరగ వేపయ్యిల్ని, ఇవి కరివేపాకు వేస్తాం, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పసుపు వేయాలిగా. ఏంటి మరి టమాటా వేస్తాం. ఒరే బాబాయ్, ప్రతిసారి నేను చెప్పవలసి ఉంది అన్నీ వేసాము మరి, దాని అమృతం ఎదురా ఉప్పు అసలేంది మర్చిపోతున్నాం కదా. మరి అది ఉప్పు ఎంత? 2 స్పూన్లు అయినా? 1 స్పూనే రా చాలు. వేసావు కదా, ఇప్పుడు దాంట్లో కారం వేస్తాను. ఏంటి నిన్ను మిర్చి వేసావు అంత కారం వేస్తాం? ఏంటి పర్లేదే, ఆ మిర్చి ఎన్ని మిర్చిరా, ఈ కారం కారమే. మూత పెట్టు, 1-2 నిమిషాలు ఉంచు. అది 1-2 నిమిషాలు ఉంచు బాబాయ్. కుర్రబ్బండి కుర్రబ్బండి, ఒకసారి దాన్ని అన్న చెయ్యిన మిమిక్రీ చేస్తావా? చెయ్యి కుర్రబ్బండి. రెడీ?
బండి శబ్దం అంటే దూదులే అవుతుంది బండి, దూదులో శబ్దం ఏమవుతుంది? నీలాంటి కర్మరా గుర్రబండి, మా ఊర్లో గుర్రబండి అంటే ఎలా అవుతుంది? బ్రహ్మాండమే అదేంటది మరి ఆరనరా, ఆ తాడుకర ఉండదు కదా ఈ చక్రానికి కొడతాండి, అది గుర్రపడి చేయండి. అబ్బాయి బాబాయ్ చూడోసారి, 2 నిమిషాలు అయిపోయింది కదా, బాగా మగ్గిండు. టమాటాలతో బాగా మగ్గింది కదా, ఇప్పుడు దాంట్లో ఏం చేస్తాం అంటే రొయ్యలు వేస్తాం. రెండు రొయ్యలు మరి కలు సరిపోవట్లేదు, ఎవరైనా అప్పు తెచ్చుకోవాలి. అప్పు లోటు ఉందిరా నీకు, మళ్ళీ ఈ కళ కూడా ఉందా నీకు? లేదులే, అంటే అది కూడా ఒక కళ కదా. సరిగానన్నా, పోయి ఆఫ్ చేసి ఇక ఆఫ్ పిండి వేస్తాను కలుపు. ఇది ఎందుకు వెళ్ళి బాబాయ్? ఎందుకేనండి, మరి ఆపిండి వేస్తేనే ఆ రుచి వస్తుంది, తొక్కు కదా, తొక్కు రుచి రావాలంటే ఆపిండి వేయాలి. ఇక నిమ్మకాయ రసం కూడా వేస్తాను. ఇప్పుడు ఏంటంటే రా, ఈ 2 రోజులతో టమాటా తొక్కు ఈవేళ కాకుండా రేపు పొద్దున అన్నంలో వేసుకుని తింటే ఉంటుందిరా. మళ్ళీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని, ఇది వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అబ్బో మామూలుగా ఉండదు. బాబాయ్ ఇది 2 రోజులు నిల్వ ఉంటుంది? ఇది వారం లోపల తినేయాలి రా. అవునా? ఎందుకంటే ఎక్కువైతే పాడైపోద్ది. అదేరా తొక్కు బాబాయ్, ఇది శనగపప్పు కోడికూర. బాబాయ్ శనగపప్పు కోడికూర. తీసుకో, అది తీసుకుని అందులో తీ. బాబాయ్ శనగపప్పు కోడికూర ఎలా తయారు చేసాం? శనగపప్పు కోడికూర ఎలా తయారు చేసామంటే, ముందుగా దాకలో నీళ్లు నానబెట్టిన శనగపప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత బేసిన్లో చికెను, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించి అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మరో 5 నిమిషాలు మగ్గించి అందులో ముందుగా ఉడికించిన శనగపప్పు ఎసరుతో పాటు వేసి అలాగే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి 10 నిమిషాలు ఉడికించి ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకుంటే శనగపప్పు కోడికూర రెడీ. టమాటా తొక్కు ఎలా తయారు చేసాం? 2 రొయ్యలు టమాటా తొక్కు ఎలా తయారు చేసామంటే, ముందుగా కడాయిలో 2 రొయ్యలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు మగ్గించి అందులో వేయించిన 2 రొయ్యలు వేసి బాగా కలిపి అందులో ఆవపిండి, నిమ్మరసం వేసుకుంటే 2 రొయ్యల టమాటా తొక్కు రెడీ. లేట్ చెయ్యకు కదా, దా పదా. అబ్బాయ్ శనగపప్పు కోడికూరకి చేస్తున్నావా బాబు? దీన్ని కూడా ఆ కోడి బారిపోద్ది లేచి. ఇప్పుడు 2 రోజుల తొక్కు వేడి వేడి అన్నం. అదిరిపోయింది. కాలిన పర్లేదు, ఈ టేస్ట్ కోసం ఏదైనా కలుచుకుంటా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి
ఇండ్రీలు కూడా చూద్దాం. ఇండ్రీలు టమాటా టమాటా తొక్కు బా బాబాయ్ ఆవు పిండి నిమ్మరసం వేసే క్లాసులో ఆ ఫ్లేవర్ బలి తగులుతుంది. మరి అదే మరి రెండు కూరలు కూడా మంచిగా ఉండవు ఈరోజు. సరేగానే మరి సకలకళ వల్లభుడిని ఎప్పుడు మరి ఏంట్రా సకలకళ వల్లభుడు అని అనేస్తున్నావు కానీ సకలకళ వల్లభుడు అంటే అర్థం తెలుసారా నీకు? తెలీదు. అసలు చిత్ర పరిశ్రమలో ఒక దాసరి నారాయణరావు గారు లాంటి ఆయన సకలకళ వల్లభుడు. ఎలాగంటే ఆయన దర్శకుడు, రచయిత, నటుడు, ప్రొడ్యూసరు, అన్ని ఏ టు జెడ్ ఆయన. అలాగే అందరూ గురువుగారు అంటారు. అంటే ఇండస్ట్రీకి పెద్ద కూడా ఆయన. అటువంటి వాళ్ళు సకలకళ వల్లభుడు అంటారు. ఇంకొకరు ఉన్నారు తమిళ్లు, పి రాజేంద్రన్ అని. అతను కూడా అంతే, రచన, దర్శకత్వం, యాక్టింగ్, పాటలు రాయటం, సంగీతం అన్నీ అతనే. వాళ్ళని సకలకళ వల్లభుడు అంటారు. అంటే సకలకళ వల్లభుడు అంటే అన్ని కళలో ఉన్నవాడిని సకలకళ వల్లభుడు అంటారు. నీకు ఒక్క కళ కూడా లేదు పాపే నేను సకలకళ వల్లభుడిని అంటావు ఇట్లా పిచ్చోడా. ఒక కళ అన్నా నేర్చుకోరా, ఒక కళ నేర్చుకుంటే రెండో కళ వస్తుంది. అతను మొదటి దానికి మొగుళ్ళాడు, కడదానికి కళ్యాణం అని ఒక్కటి కూడా లేదు నేర్చుకోవడానికి ప్రయత్నించరా. ఎందుకు లేదు బాబాయ్, తెల్లద్దం నైట్ రెండింటికి బోళ్ళు కళ్ళు వస్తున్నాయి. ఆ కళలు కాదురా. అది కదా అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఈ కళ వేరు, ఆ కళ వేరు. సరే ఆలకలా కావాలంటే ఏదో కళ ఉండాలంట మనకి. సర్లే బాబాయ్, మంచి జ్ఞానోదయం చేసావు, మంచి ఫుడ్ కూడా పెట్టావు. సర్లే కానీ నా షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు?